ఏపీలో టీడీపీ జనసేన పార్టీలో నిరసన జ్వాలలు కొనసాగుతూనే ఉన్నాయి నాయకులు కార్యకర్తలు చంద్రబాబు పవన్ కళ్యాణ్లపై తమ అసంతృప్తిని వెల్లగక్కుతూనే ఉన్నారు పవన్ చంద్రబాబు తమ నిర్ణయాలను పునర్ సమీక్షించుకోవాలని కొందరు నేతలు హెచ్చరిస్తుండగా మరికొందరు తమ కార్యకర్తలు అభిమానులతో కలిపి బల ప్రదర్శన చేపడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ టీడీపీ జనసేన శ్రేణులు రోడ్లపైకి వచ్చి బహిరంగంగానే తమ అసంతృప్తిని తెలియజేస్తున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో టీడీపీ జనసేనలకు చెందిన కీలక నేతలు పదవులు వదిలేసి రాజీనామాలు చేస్తున్నారు అసంతృప్తి నేతలతో ఆ పార్టీల అధినేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ సంప్రదింపులు జరిపినా ఎటువంటి ప్రయోజనం ఉండటం లేదు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానన్న పిఠాపురం నియోజకవర్గంలో వర్మ అనుచరులు పవన్ కి సహకరించమని తెగేసి చెబుతున్నారు అలాగే ఇటీవలే జనసేనలో చేరి అనకాపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నా కొనతాల రామకృష్ణకు సహకరించేది లేదని జనసేన టీడీపీ నాయకులు స్పష్టం చేశారు ఇప్పటికే పరచురి భాస్కర్రావు జనసేన పార్టీకి రాజీనామా చేశారు జనసేనకు కీలకం అనుకుంటున్నా ఈ రెండు నియోజకవర్గాల్లోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు విజయవాడ వెస్ట్ లోనూ ఇదే విధంగా ఉంది పరిస్థితి పోతిన మహేష్ కు సీటు నిరాకరించి పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్ బీజేపీకి ఇస్తామని ప్రకటించడంతో జనసేన కార్యకర్తలు నిరసనకు దిగారు మూడు పార్టీలు కలిసి నిర్వహిస్తున్న బహిరంగ సభను బహిష్కరించారు ఇదే తరహాలో పెడన సీటును బూరగడ్డ వేదవ్యాసుకు ఇవ్వకపోవడాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ కార్యకర్తలు కూటమి సభకు దూరంగా ఉన్నారు అలాగే శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో బీసీ వర్గానికి చెందిన నిమ్మల కృష్ణప్ప ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు చంద్రబాబు చేనేత సామాజిక వర్గానికి అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమికి కీలకంగా ఉంటాయనుకున్న ఉభయ గోదావరి కృష్ణా విశాఖపట్నం జిల్లాల్లో పరిస్థితులు మరీ దారుణంగా తయారవుతున్నాయి ఎక్కడ తాము బలంగా ఉన్నామని భావించారో అక్కడి నుంచే నాయకులు తిరుగుబాటు చేయడం చంద్రబాబు పవన్లకు మీద కునుకు లేకుండా చేస్తున్నాయి విశాఖలో మాజీ మంత్రి గంటాకు వ్యతిరేకంగా టీడీపీ జనసేన బీజేపీ నాయకులు సమావేశం ఏర్పాటు చేసి గంటాకు ఎట్టి పరిస్థితుల్లోనూ సీటు ఇవ్వొద్దని అధిష్టానాన్ని హెచ్చరించారు అలాగే మాజీ మంత్రి బండారు తన అనుచరులతో కలిసి బల ప్రదర్శనకు దిగారు అనకాపల్లి జిల్లా పరిధిలోని నియోజకవర్గాల్లో సీట్లు రాని టీడీపీ నేతలతో తన నివాసంలో భేటీ నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణపై వారితో అంతర్గతంగా చర్చించారు నర్సీపట్నం నియోజకవర్గంలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఫోటోలు లేకుండా సీఎం రమేష్ బీజేపీ ఫ్లెక్సీలు వేయడం వివాదాన్ని రాజేసింది సీఎం రమేష్ తీరుపై టీడీపీ కార్యకర్తలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఉత్తరాంధ్రలో కళా వెంకట్రావు గుండె లక్ష్మీదేవికి సీటు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ వారి అనుచరులు ఆందోళనలకు దిగుతున్నారు మొత్తంగా టీడీపీ జనసేన పార్టీలకు అత్యంత కీలకమైన ఈ ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల పర్వం వినిపిస్తూ ఉండటంతో కూటమి నేతల్లో ఆందోళన నెలకొంది మరికొన్ని సీట్లలో ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా మరిన్ని అసంతృప్తులు బయటపడి పలువురు నేతలు రాజీనామాలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మరికొందరు నాయకులు పార్టీ అధినేతల దగ్గర తప్పక అంగీకరించి బయటకు వస్తున్నా ఒకరికొకరు ఎంతవరకు సహకరించుకుంటారనేది ప్రశ్నార్థకంగా మారింది